हाय फ्रेंड्स, वेलकम टू धनु व्लॉग्स। नेनु मीकु वेजिटेबल पुलाव एला तयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। मुंदुगा दानिकि कावाल्सिन पदार्थालु चूसेद्दाम। आवालु, तुरुम पेट्टुकुन्न कोब्बरी, आनियन्स, पच्चिमिर्ची, क्याप्सिकम, क्यारेट, पच्चि बटानीलु, जीडिपप्पु, निम्मरसम, बीन्स्, आलू, बिर्यानी आकु, चक्क मोग्ग, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్. బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ తీసుకున్న తర్వాత వీటిని అరగంట సేపు బాగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కుక్కర్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కాగొచ్చిన తర్వాత మనం ఆవాలు, బిర్యానీ మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, మరాఠీ పువ్వు, మిరియాలు, షాజీరా ఇవన్నీ వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. క్యాప్సికం, పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్, తర్వాత పచ్చి బఠానీలు, బీన్స్ ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఆలు వేసుకోవాలి, టొమాటోస్, ఇవన్నీ కొంచెం వేగొచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నిటికీ కలిసేలాగా బాగా ఇలా గరిటతో తిప్పుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతటికీ బాగా మిక్స్ అయ్యేలాగా గరిటతో తిప్పుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా చేయాలి. తర్వాత మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మరసం, 2 స్పూన్స్ సరిపోతుందండి. కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ మిక్స్ అయ్యేలాగా ఇలా గరిటతో ఫ్రై చేయాలి. తర్వాత 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ రైస్ని స్లోగా వెజిటబుల్స్ అన్నీ పైకి వచ్చేలాగా ఇలా స్లోగా మూవ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా సెట్ చేసుకొని కుక్కర్ ముందు పెట్టేయాలి. విజిల్స్ వచ్చేంత వరకు ఇలా ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఒక 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసుకొని చెక్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకే ఓకే, రైస్ బాగా ఉడికిందండి. వెజిటబుల్స్ కూడా బాగా ఉడికిపోయాయి చూసారు కదా. ఒకసారి వీటిని సర్వ్ చేసుకొని బ్రేక్ అవ్వలేదు, సపరేట్ రెడీగా వచ్చింది. రైస్ అనేది విరిగిపోకుండా వచ్చింది. సర్వ్ చేసుకుందాం. చూసారు కదా రైస్ విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి వెజిటబుల్ పలావ్ని వేడి వెజిటబుల్ ట్రై చేసి చూడండి. మీకు కూడా వెజిటబుల్ పలావ్ నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
పెరుగు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగు పచ్చడి రెడీ అయింది. వెజిటబుల్ పలాలో పెరుగు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ కాంబినేషన్. ఇవి రెండు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పలావ్ ఎలా వచ్చిందో టేస్ట్ చేయబోతున్నాను. నేనైతే వేసుకొని వెజిటబుల్స్ టేస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగా వచ్చిందండి. సూపర్గా వచ్చింది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.